పాత్రికేయ మిత్రులకు, అలాగే ఈరోజు సభను అలంకరించిన మీ ప్రియమైన దర్శకులు కృష్ణవంశీ గారికి, అలాగే డైనమిక్ హీరో శ్రీకాంత్ గారికి, అన్ని రకాల పాత్రలను అవలీలగా చేసే మన శివాజీ రాజుగారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ ఈరోజు ఖడ్గం 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీరిలీజ్ చేయాలని ఒక చిన్న అభిప్రాయంతో మేము ముందుకు వచ్చాము. ఈ చిత్రం నిర్మించడానికి ముందు నిర్మిస్తున్నప్పుడు ఒక యాక్టర్గా నాకు ప్రత్యేకంగా ఇది నా మొదటి చిత్రం కావడము, తర్వాత ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివిన తర్వాత 7 ఇయర్స్ తర్వాత నేను ఒక మంచి రోల్ కోసం నేను వేచి చూస్తున్నప్పుడు 7 సంవత్సరాల వనవాసం తర్వాత దొరికిన మొదటి చిత్రం నా కోసం ఖడ్గం. అంటే నటుడిగా నా వనవాసం అది. తర్వాత దీని వెనకల ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ప్రిపరేషన్లు కృష్ణవంశీ గారికి ప్రత్యేకంగా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి 7 ఇయర్స్ ప్రాసెస్లో అప్పుడు సంయుక్త రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్ర సంయుక్తంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలో ఉంది అన్న సంగతి 7 ఇయర్స్ తర్వాత నేను వచ్చి టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ఎడారిలో వయాసిస్సులాగా కనిపించిన వ్యక్తి కృష్ణవంశీ గారు. ఎలా అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే జస్ట్ ఏందది ఎక్కడ చదువుకున్నావు నువ్వు అన్న ఒక రియాక్షన్సే ఎక్కువగా, ఏందది ఏం ఇన్స్టిట్యూట్ ఏం నేర్పిస్తారు అక్కడ అని, ఇలాంటి చాలా రకాలైనటువంటి మాటలు నాకు వినిపించాయి. అలాంటిది నాకు వంశీ గారు అరే నేషనల్ స్కూల్ అవడమన్నా సరే నువ్వేం చేయగలుగుతావు ఏం చేస్తావు అన్నప్పుడు ఏదో ఒక రకంగా ఆయనతో ముడిపడి ఆయనతో ప్రయాణం చేయాలనేసి, అంటే ఒక వ్యక్తి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసు, అక్కడ నేను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను అంటే ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసు, ఆ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత గురించి తెలుసు నాకు, అసలు నేను ఆ సందర్భం ఎప్పుడు నా కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. అలాగే నేను ఈ ప్రయాణంలో నటుడిగా ఈ ప్రయాణంలో మీరు చేసిన అంటే ప్రతిరోజు షూటింగ్ తర్వాత ప్రత్యేకంగా చాలా అంటే సార్ ఈరోజు సీన్ ఇలా వచ్చింది ఎలా వచ్చింది ఫోన్ చేసి మాట్లాడడం కానీ లేకపోతే ఏడీగా మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మీకు దగ్గరగా నేను చాలా దగ్గరగా మిమ్మల్ని చూశాను. అంటే ఓ విధంగా చూస్తే 2 ఫిల్మ్స్ 3 ఫిల్మ్స్కి 4 ఫిల్మ్స్కి నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని నేను ఒక దర్శకుడిగా కాకుండా ఒక మనిషిగా ఒక మంచి వ్యక్తిగా ఒక క్రియేటివ్ ప్రాసెస్ని ఎప్పుడు అంటే చాలామందిని నేను చూశాను కానీ అంటే ఒక సినిమా మేకింగ్ తప్ప అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ ఉండే ఒక కదిలే ఒక కళాఖండాన్ని ఒక కళాఖండంతో నిండిన ఒక వ్యక్తిని నేను కృష్ణవంశీ గారిని చూశాను నేను. ఎక్కువ కాదు అంటే ఈ రోజున నేను చెప్పకపోతే. అలాగే నా ఏడీగా నేను పనిచేస్తున్నప్పుడు యాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఒక క్యారెక్టర్ గురించి ఆయన చెప్పడం కానీ ఆయన పద్ధతి కానీ లేకపోతే క్యారెక్టర్ ప్రిపరేషన్లో యాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి కానీ వాళ్ళకి చెప్పే పద్ధతి కానీ అవన్నీ నాకు నేను ఇన్స్టిట్యూట్లో ఏవైతే చదువుకున్నానో వంశీ గారు అవన్నీ బాగా తెలుసన్న విషయం నాకు నిజంగానే ఒక నటుడికి అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. సో ఆ ఏడీగా పనిచేస్తున్న ప్రయాణంలోనే నేను మీ దగ్గర నుంచి చాలా విషయాలు
ఒక సినిమాటిక్ అంటే ఫార్మాట్లో కానీ మనం ఒక నటుడిగా ఎలా నటించాలి అన్నది ఇన్స్టిట్యూట్లో కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఒక గొప్ప అవకాశాన్ని, సందర్భాన్ని మీరు నాకు కల్పించారు ఏడీగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను వేసే ప్రతి అడుగులో ప్రతిరోజు మీరు, ప్రత్యేకంగా రమ్యకృష్ణ గారు, నాకు ఏడీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు హెల్ప్ చేశారు, చాలా సపోర్టివ్గా నిలిచారు. అలాగే యాక్టింగ్ టెక్నిక్స్ గురించి కానీ, యాక్టింగ్ మెథడ్స్ గురించి కానీ చాలా సందర్భాల్లో నేను రమ్యకృష్ణ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇలా చాలా కథలు ఉంటాయి. ఇంకా శ్రీకాంత్ గారు అయితే మొదట మేము స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్లో ఆయన క్యారెక్టర్ ప్రిపరేషన్లో కొన్ని రిహార్సల్స్ అవన్నీ చేశాము కెమెరాతో. అవి ఆ సందర్భాలు కానీ, అలాగే శివాజీ రాజగారు, ఇంకా చాలామంది, ప్రకాష్ రాజు గారు, రవితేజ గారు, సోనాలి బింద్రి గారు, కిమ్ శర్మ గారు, ఇంకా సంగీత గారు, రఘుబాబు గారు, ఎంఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు, తర్వాత అదే కాకుండా ప్రత్యేకంగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, అంటే వంశీ గారితో పాటు నేను సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి వీళ్ళ డిస్కషన్స్ కూడా నేను వినేవాడిని, తర్వాత కథలు కూడా పాలు పంచుకునేవాడిని. అలాగే మిగతా యాక్టర్స్కి ప్రిపరేషన్స్ అంటే లైక్ ఆ సీన్ మాకు బాగా గుర్తు, అది సోనాలి బింద్రే గారిని కాల్చడం అవన్నీ. ప్రత్యేకంగా అప్పుడు నేను నాకు మీరు ప్రత్యేకంగా తిట్టిన తిట్టు నాకు అది అవార్డు లాగా పనిచేసింది. అరే ఈ నా కొడుకు ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది. నేను అంటే ఇలాంటివి ఓ కో కొల్లలుగా మన దగ్గర విషయాలు ఉన్నాయి. ఇవి నేను ప్రత్యేకంగా ఈరోజు ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సందర్భము సమయం సరిపోదు, అన్ని చాలా విషయాలు ఉన్నాయి. కానీ సార్ మీరు అందరూ ఒక నటుడిని ఎలా అయితే కనిపిస్తున్నాడో, వాళ్ళని అలాగే తీసుకొని మలిచి సినిమాల్లో సినిమా చేయడం సహజ పద్ధతి ఇది. కానీ నేను కొత్తగా వచ్చినప్పుడు ఒక సర్టిఫికేటు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి యాక్టింగ్లో చేసిన సర్టిఫికేట్ తప్ప, నా మాటలు తప్ప ఇంకా వేరే ఏ ప్రపంచం తెలియని నాకు ఏం చేశారంటే, నాలో ఉన్న అంటే సర్టిఫైడ్ యాక్టరు సర్టిఫికేట్ ఉండడం వేరు, నాలో ఒక మంచి నటుడిని ఆయన చూసి నా మీద అంత పెద్ద నమ్మకంతో, నాకు ఇంకా గుర్తు ఆ దేవానంద్ స్టూడియోలో శక్తి ఫిల్మ్ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు, ఏంట్రా ఒక సినిమా ఉంది చేయబోతున్నాను, ఒక 4 సీన్లు ఉంటాయి అని నాకు అట్లా బయట మనం నిలబడి అందరూ ఉన్నారు, అది నాకు ఇంకా గుర్తు. నేను ఎప్పుడు తప్పకుండా చేస్తాను సార్, ఎందుకు చేయను, 4 సీన్లు ఏంటి, ఒక్క సీన్ అయినా చేస్తాను అనేసి నేను అనడము. అక్కడి నుంచి మొదలైన మా ప్రయాణము ఇంకా కొనసాగుతూ ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. నిన్న కూడా ప్రత్యేకంగా చాలా ఇంటికి వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. నాకు ఎప్పుడు మీరు రమ్యకృష్ణ గారు ఎప్పుడు నాకు ఇన్స్పైరింగ్. నేను వేసే ప్రతి అడుగులో మీరు నాకు మీ పట్ల నాకు ఒక కృతజ్ఞత భావం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన స్పెషల్లీ భూపతి గారు, అలాగే స్టిల్ సత్యం గారు, ఆయన ఇక్కడ లేరు, ఆయన ఆత్మకు శాంతి కలగాలనేసి, అలాగే ప్రత్యేకంగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, తర్వాత పేకే రంగ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సందర్భం నేను ఒక నటుడిగా నాకు ఈ ఫిల్మ్లో పనిచేయడం, నాకు ఒక మంచి పాత్ర దొరకడము, అది టాలీవుడ్లో, అట్ ద సేమ్ టైం మీలాంటి సాంగత్యంలో ఇలాంటి సందర్భం రావడం నాకు ఇది ప్రకృతి ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడు నా జీవిత కాలంలో నేను ఎప్పుడు మర్చిపోలేని సందర్భం అది సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సార్, లవ్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శివాజీ రాజ గురించి స్టార్ట్ చేసేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు శ్రీకాంత్కి, ప్రకాష్కి, రవికి, అందరికీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చి నాకు చిన్న క్యారెక్టర్ అంటావా,
నేను చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని పగబట్టే అర్ధరాత్రి 12:30 ఫోన్ చేశాను, అరగంటలో నువ్వు ఇక్కడ రావాలి, రాక్ క్యాజువల్లో షూట్ చేస్తున్నావు. హాఫ్ అన్ అవర్లో అంటే పడుకుని నిద్రపోతున్నాడు పాపం, ఏం చేస్తావు తెలియదు నువ్వు రా అన్నాడు. అంటే నా క్యారెక్టర్ అని పెరిగింది అన్నాడు, పెరగలేదు అలాగే ఉంది రా. వచ్చి పొద్దున వరకు చేశాడు పాపం. సో థ్యాంక్ యూ శివాజీ, బట్ చేసిన ఒక్క సీన్ కూడా అద్భుతంగా చేసి. లవ్ యూ వంశీ. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన శ్రీకాంత్ గారు, కృష్ణవంశీ వాళ్ళ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మధుమరళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, దీంట్లో మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకా వేదిక మీద ఉన్నందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రత్యేకించవట్లేదు, మా బావ శ్రీకాంత్, అలాగే మోర్ దెన్ మై బ్రదర్ వంశీ. వంశీ, ఏ రోజు నేను లేకుండా సినిమా తీయలే. అలాగే కృష్ణవంశీ అనే వ్యక్తి, లేకపోతే శివాజీరాజు అనే వ్యక్తి కూడా ఇంత కెరీర్ ఉండేది కాదేమో, 40 సంవత్సరాల కెరీర్ ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ఒక సినిమాలో నా క్యారెక్టర్ ఉన్నట్టు ఇంకో సినిమాలో ఉండదు. నిన్న కాక మొన్న 1 మంత్ బ్యాక్ మొరారి పండగ చేసుకున్నాం, ఇప్పుడు పండగ కడ్గం పండగ. ఈ సినిమా గురించి ఆయన చెప్పారు, ఆయనతో వంశీతో ఎన్నో అనుభవాలు. ఆయన ఏదన్నా చెప్తే అంటే ఆయన ఆ వ్యక్తిని సాటిస్ఫై చేయడం అన్నది చాలా కష్టం. చాలా కష్టం అంటే సముద్రం సినిమా అనుకుంటా, శ్రీహరి, రవితేజ, నేను పరిగెత్తాలి. ఈ రోజు వరకు సాటిస్ఫై చేయలేను, నువ్వు లేట్గా పరిగెత్తేవారు అంటాడు ఇప్పటికీ కూడా. అన్ని సంవత్సరాలు అయిపోయింది సినిమా. అందుకనే తన సినిమాల్లో మాకు పేరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టి చేయటమే. ఈ ఖడ్గం సినిమా కూడా ఫస్ట్ నేను చేయనని చెప్పా, వాళ్ళందరికీ ఇన్నన్ని రోజులు ఉన్నాయి, నాకేమో 1 డేనా 2 డేనా అని. లాస్ట్ ఒక రోజు ఫోన్ చేసి రమ్మంటే ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ నేను చేసిన 500 సినిమాల్లో నాకు గుర్తుండిపోయే సినిమాలు 2. ఆ 2 కృష్ణవంశీ సినిమాలు ఒక్కొక్క రోజే చేశాను. ఒకటి మా అమ్మ పేరు నాంచారమ్మ అంట, ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న కాక మొన్న ఏదో తెలంగాణ అవుట్డోర్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, సార్ మీ నాంచారమ్మ డైలాగ్ నాకు చాలా ఇష్టం సార్ అని. అది ఓన్లీ 1/2 అవరే చేయడం జరిగింది. ఎంత దుర్మార్గుడు అంటే షూటింగ్ జరుగుతుంది, చంద్రలేఖ అనుకుంటా, సరదాగా చూడటానికి వెళ్తే సాంగ్లో పెట్టి నన్ను ఒక రోజంతా సాంగ్ తీశారు మా మీద, నా మీద ఉత్తేజం మీద. అలాగే ఏ రోజు థ్యాంక్ చెప్పలేను వంశీ, నువ్వు లేకపోతే నేను లేను ప్రత్యేకించి. అంటే అవకాశం నాకు మొన్న మొరారికి కూడా చెప్పుకోవడానికి కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. లవ్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావ గురించి ఎంత చెప్పినా తక్కువే, 120 సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ మొదటి సినిమా చేసినట్టే ప్రిపేర్ అవుతుంటాడు. ఇంట్లో దగ్గర దగ్గర చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది, ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి వచ్చే వరకు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు, ఇదే నా మొదటి సినిమా. అందుకనే ఇంత లాంగ్ కెరీర్, తన తర్వాత ఎంతమంది హీరోలు అయినా కూడా మా కళ్ళ ముందు వెళ్ళిపోయారు తప్పితే తనతో పాటు సమ్మానంగా వచ్చి ఉండారు. గ్రేట్ బావా, గ్రేట్. చూసే వెనకాల నుంచి అలా చేసుకుంటూ వెళ్తావే అన్నాడు. నువ్వు ఇంకో 30-40 ఏళ్ళు చేస్తూనే ఉంటావు అలాగా. ఇందాక వెనకాల ఎవరు బలి కామెంట్ చేశారు, నాకు బాగా నచ్చింది అది, మీరా ఈ కుర్రాలు ఇంకా కుర్రోలు అండి, వీళ్ళు ముసళ్ళు అయిపోతున్నా కాదా, నాకు అలా అర్థం చేసుకున్నాను నేను. పిల్లలా, మీరు పిల్లలు కానీ మేము ముసళ్ళం ఇప్పుడు, నేను ప్రత్యేకించి. అరే సూపర్ 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 సూపర్. ఇక ఆఖరిగా ఒక మాట, వంశీ అంటే ఎంత ఇష్టం అంటే తెలుగు సినిమా ఒకటి దాంట్లో నేను లేను, అది తమిళ్లో తీస్తున్నాడు, తమిళ హీరో పార్థిబన్ అనుకుంటా, అంతఃపురం. అంతఃపురం తెలుగులో నేను లేను, తమిళ్లో నన్ను పెట్టాడు. పెట్టి లిప్కిస్ ఉందిరా నీకు దీంట్లో అన్నాడు. ఓకే అన్న, అది ఎవరితో తెలుసా, పార్థిబన్తో లిప్కిస్. అది దగ్గరుండి చేయించాడు మళ్ళీ ఆయన. నేను మొహమాట పడి 2 అవర్స్ బతిమాలలో కూడా వదలకుండా సౌందర్య గారితో ఈ మాట ఎందుకు చెప్పారంటే, తను ఏం చెప్పినా చేస్తూనే, ఇన్ని సంవత్సరాలను చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. వంశీ మళ్ళీ సూపర్ డూపర్ హుట్ కొట్టాలి, ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వంశీ, లవ్ యూ వన్ సెకండ్, థ్యాంక్ యూ. ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది 18th, మళ్ళీ ఫస్ట్ టైం ఎంత హిట్ అయినో అంత హిట్ అవుతుంది. దీంట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ,
ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్గా 22 ఇయర్స్, అప్పుడే 22 ఇయర్స్ అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఖడ్గం ఇప్పుడు చూసినా ఏదో ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతి ఆగస్టు 15కి కానీ, గాంధీ జయంతికి కానీ ఎప్పుడు కూడా టీవీలో చూసి మళ్ళీ చాలాసార్లు చూడడం జరిగింది. నా సినిమాల్లో ద బెస్ట్ ఫిలిం, ఇప్పటికి చాలామంది అడుగుతూ ఉంటారు ఖడ్గం లాంటి ఫిలిం తీయండి తీయండి అని. ఎక్కడ తీస్తాం ఇప్పుడు? తీయలేం, ఎందుకంటే అది ఒకటే వస్తుంది పీస్, మాస్టర్ పీస్. నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా మళ్ళీ అక్టోబర్ 18న రీలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి, 20 ఇయర్స్కి 20 ఇయర్స్కి జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఖడ్గం అంటే ఎవరో తెలియదు, ఎందుకంటే వాళ్ళు 22 20 ఇయర్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి. ఆ యూత్కి ఎవరికి కూడా ఖడ్గం గురించి నాకు తెలియకపోవచ్చు. మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం, మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇంకా వంశీ, అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు, నన్ను వద్దన్నారు ప్రొడ్యూసర్ గారు. మధుమురళి ఫస్ట్, అంటే ఒకటి, అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్కి ఉంటే డెఫినెట్గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు. కానీ అంతే కదా వంశీ, ఫస్ట్ వద్దన్నాడు కదా. శ్రీకాంత్ కాకుండా వేరే వాళ్ళు అయితే నేను సినిమా చేస్తానని చెప్పాడు ఆయన. కానీ ఆయన అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను, భయపడ్డారు ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ, నాకు శ్రీకాంత్ గురించి తెలుసు, ఆడేంటో తెలుసు. డెఫినెట్గా శ్రీకాంతే నాకు కావాలి అని పొట్టుబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ, అలాగే మధుమురళి కూడా. మధుమురళి అన్నాడు కానీ తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు అనుకుందంటే కరెక్టే చేసేయండి అని చెప్పారు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం, అలాగే దాంట్లో రవితేజ, ప్రకాష్ రాజ్, వాళ్ళు ఉద్యోగం రాలేదు, వాళ్ళు లేరు, ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయారు, లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ నాకు. ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ ఈయన ఒక ఇన్స్టిట్యూట్, సపరేట్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే వంశీ చెప్పే విధానం, ఆర్టిస్ట్కి ఇంజెక్ట్ చేసే విధానం ఎంత ఎంత బాగుంటుందంటే ప్రతిది ప్రతి పాయింట్, ఈచ్ పాయింట్ మన నరనరాల్లో దింపేస్తాడు. అటువంటి వంశీ ఆయన సినిమా చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా 3 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం, నేను ఖడ్గం, ఖడ్గం తర్వాత నా 100 ఫిలిం 100 మూవీ కావాలని వంశీని, వంశీ అయితే నాకు బాగుంటుంది నా 100 సినిమా కానీ. మహాత్మ, అలాగే గోవిందుడు అందరి వాడేలో నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు బెస్ట్, నాకు నచ్చిన డైరెక్టర్స్లో వంశీ ఒకళ్ళు. ఇప్పటికీ ఆయన అంటే ఆయన ఇంకా మంచి, ఇంకా ఉంది ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని. ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్, నిజంగా అంత టెక్నికల్ డైరెక్టర్, ఈరోజు కూడా ఆయన పాత సినిమాలు ఏది చూసినా సరే ఆయనలాగే తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18న రిలీజ్ అవుతున్న సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ సాంగ్ నువ్వే నువ్వే సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేను. సిరివిల్ల సీతారాం శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ సాంగ్ జరిగినప్పుడు గుర్తుందా నీకు? ఏంటి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఏంటి వంశీ డ్యాన్స్ పెట్టవేంటి మామూలుగా నడిపించి చేపించేస్తున్నావు అన్నాను, గుర్తుందా? ఈ సాంగ్లో డ్యాన్స్ ఉండకూడదురా, ఇతరా డ్యాన్స్ లేదురా అన్నాడు. అలా ఒక సరదాగా నాకు కొంచెం షై ఉండేది, హీరోయిన్తో సోనాల్ బింద్రే తనతో చేసేటప్పుడు షై ఉండేది. మేమిద్దరే కలిసి రిహార్సల్ చేసేవాళ్ళం, నువ్వు ఆగు మేమిద్దరం చేస్తాం ఫస్ట్, నన్ను టెన్షన్ పట్టద్దని చెప్పి అలా అంటే తలుచుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో అక్టోబర్ 18న డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే షఫీ, అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పటి నుంచి వచ్చి చాలా న్యాచురల్ యాక్టర్. ఎంత న్యాచురల్ అంటే మేము అంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం కానీ, బట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరే ఉండేది అంతా. అంటే మెథడ్ యాక్టింగ్ టైప్ ఆఫ్ ఎక్కువ ఉండేది కదా మామూలు ఇన్స్టిట్యూషన్, మాది నేర్పల, మాదంతా వెళ్ళిపోతూ ఉండేది అంతే అది. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు వంశీ. అలాగే ఇంకా మా బావ గురించి ఏం చెప్తాం,
అడు ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో ఇద్దరం ఎన్నో సినిమాలు చేసాం. ప్రయేశ్వరావు దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాము, ప్రతి సినిమాలో కూడా వాడు మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు ఏ పెద్ద ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఓ అద్భుతమైన పర్ఫార్మర్, థ్యాంక్ యూ బాబా. ఎన్నో సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మన వినోదం దగ్గర నుంచి అప్పుడు లెక్కేసుకుంటే. సో మరి ఒరొక్కసారి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అలాగే ప్రొడ్యూసర్స్కి, వంశీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ శంకర్ మాధు మురళి గారికి. ఇలాంటి ఒక సినిమా చేయనిచ్చినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉండి ఫేస్ చేసినందుకు, దాని తర్వాత శ్రీకాంత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రవితేజ కానీ, శివాజీ రాజా కానీ, సంగీత కానీ, కిమ్ శర్మ కానీ, సోనాలి బింద్రే కానీ, పూజా భారతి కానీ, ఎంఎస్ నారాయణ కానీ చేసిన యాక్టర్స్ అందరూ, తర్వాత ముఖ్యంగా దేవిశ్రీ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురుగారు సీతారామ శాస్త్రి గారు, సో పేరు పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లలో జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ కుండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోదేమో అనుకుంటున్నాను. అందుకని మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా. ఇతను 30 సంవత్సరాలే ఉన్నాడు, ఇతను ఏజ్ అవ్వట్లేదు. అనే ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రీరిలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీరిలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి. ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది, కొన్ని పడతా జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి, మీ దర్శకత్వం మొరారి, అంతకుముందు వచ్చిన రీరిలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో, మీరు చేసే సినిమాల్లో రీరిలీజ్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చందమామ చూడు ఇన్ని ఉన్నాయి, సో అది జనాలకు వదిలేద్దాం. సరే ముందు ముందుకు వచ్చిన కాన్సెప్ట్ ఈ సినిమా పాత లైక్ రీరిలీజ్ల వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉండదని నేను అనుకోవట్లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి, నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ ద లాస్ట్ 2 డికేడ్స్ బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. అట్ల మధ్యలో సడన్గా కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి, అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్, ప్లస్ మురారికి సపరేట్గా ఒక సెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజను బాగా డార్క్ ఎక్కువైపోతుంది సినిమాలో. ఇది ఒక సినిమా అప్పుడు సంచేషన్ సృష్టించేసినా కానీ కొంచెం కాంట్రవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలకి సినిమా చాలా డిఫరెంట్. లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా చర్చనీయంగా మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, తర్వాత వచ్చిన అప్లాజ్ గురించి కానీ ఏం చెప్తారండి? అప్లాజ్ ఫెంటాస్టిక్ అప్లాజ్ వచ్చింది నాకు. ఇప్పటివరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో, అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అలాంటి సినిమా చేయనిచ్చినందుకు ఫస్ట్. సెకండ్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్, ఐఎమ్ హ్యాపీ. తర్వాతగా అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పటితో అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళుకోవడం. శ్రీకాంత్ గారు, 22 సంవత్సరాలు దిగిన ఫోటోకి ఈ ఫోటోకి ఏమీ తేడా లేదు, కలదోడు ఒకటే. నిన్ను చూసే కాపీ కొడుతున్నాను. నీకు తెలుసా 97లో నీ మ్యారేజ్కి వచ్చాం అక్కడికి పాలపల్లు. అవును, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒకే ఒక్క ఛాన్సు అని మనకి ఇష్టమైన చాలా తక్కువ రేర్గా ఉంటారు. అలా కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఒక్క సీన్ చేసినా చాలు అని ఆర్టిస్ట్ అప్పుడు ఫీల్ అయ్యేవారు మనం ఉన్నప్పుడు. చాలా ఒక్క వంశీ గారు ఒక్క వేషం ఇచ్చిన చాలు, ఒక్క సీన్లో చేసిన చాలు అని ఫీల్ అయ్యారు. అట్లాంటిది మీరు ఖడ్గు, మహాత్మా, మళ్ళీ హీరోగా కాకుండా క్యారెక్టర్ కూడా గోవింది నాండవారు చేయడం జరిగింది. సో ఇందాక ఫస్ట్ నిర్మాత వద్దన్నా ఏది వద్దన్నా చేయడానికి, సో అలా ఒప్పుకున్నారు కాబట్టి అప్పుడు వంశీ గురించి, ఇప్పుడు వంశీ గురించి మీరు ఏం చెప్తారు? అప్పుడు వంశీకి ఇప్పుడు కొంచెం చెప్తే హాట్గా అప్పుడు ఎలా ఉన్నాడో డెఫినెట్గా ఇప్పుడు కూడా, ఇప్పుడు సినిమా చేస్తే అదే వంశీ నాకు కనపడతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ
ఆయన నేను ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటాం. నేను అంటా ఉంటాను నాకు ఒక మంచి ఇంకో ఖడ్గంలోని సినిమా చేద్దాం వంశీ అంటే పొట్టి తీసుకురా అంటారు. అదే అదే కదా లేదు మనకి ఇప్పుడు. సో వంశీ అనేది ఎప్పుడు మారలా, బట్ కొంత గ్యాప్ రావచ్చేమో కానీ 100% వంశీ మళ్ళీ మళ్ళీ మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటాడు డెఫినెట్గా. నాకు మార్పు ఏమి లేదు, అతనిలో నాకు ఏం మార్పు కనపడలా, అదే ఫ్రెండ్షిప్ అదే ఇది. వంశీ గారు, నేను వెంకట్ రెడ్డి సార్. చెప్పండి సార్. సినిమా ఒక సెన్సేషనల్, ఇప్పటికి కూడా మనం ఇండిపెండెన్స్ డే ఇలా చూస్తుంటే ఆ పాటలు వేసేసి మొత్తం ఇప్పటికి కూడా వేస్తున్నా చూస్తుంటాం. అలాంటి శాటిలైట్ ఛానల్స్ న్యూస్లో కూడా మనం బాగా చూస్తుంటాం సార్. అయితే నేను అనేది ఏంటంటే ఇలాంటి సినిమాని పార్ట్ టూ లాగా చేయొచ్చు కదా, ఎందుకంటే హీరో కూడా రెడీగా ఉన్నాడు నాకు తెలిసి. శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్, రోషన్ పార్టికులర్గా అదే కదా మీ క్వశ్చన్. నాకు పార్ట్ టూల మీద నమ్మకం లేదు సార్. పార్ట్ టూలు అనేది ఒక బిజినెస్ ప్రపోజిషన్స్ అయింది తప్ప ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ఫిల్మ్ అవ్వట్లేదు. ప్లస్ నా సినిమాలు అన్నీ కూడా అక్కడతో ఎండ్ అయిపోతుంది, వన్ అండ్ ఓన్లీ అని. దానికి ఎక్స్టెండ్ చేసి అదే దాంట్లో డ్వెల్లింగ్ అనేది నాకు ఆ స్కిల్ రాలా, ఆ క్రాఫ్ట్ తెలియదు నాకు. సినిమా అంటే ఒకటే సినిమా సార్. పార్ట్ టూ కాకపోయినా అలాంటి సబ్జెక్ట్ మరి అది అది అలాంటిది వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఎవరితో వస్తుంది? అంతకంటే పెద్ద వస్తుంది. అక్కడే మీరు మళ్ళీ పొరపడబడి ఎవరితో ఖడ్గం ఎవరితో అని అనుకుని చేసామా, ఎవరు సబ్జెక్ట్ కరెక్ట్ అవుతారో. నాకు సబ్జెక్టే హీరో అండి, హీరోని బట్టి సబ్జెక్ట్ కాదు. నాకు అది రాదు, అదొక ఆర్ట్. అలాంటి ఆర్ట్ నాకు రాదు. సినిమాని బట్టి యాక్టర్స్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ మీ సినిమాలు మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే అది చెప్తే మళ్ళీ మాకు ఏజ్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి అలా ఎంజాయ్ చేసాం చూస్తూ చూస్తూ. నాకు మీ సినిమాల్లో బాగా నచ్చేది ఏంటంటే ఖచ్చితంగా హీరోయిన్కి ఒక స్పెషల్ సాంగ్, హీరోయిన్ని చూపించే విధానం అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు లిటరల్లీ మేమందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది యంగ్ ఫిలిం జర్నలిస్ట్ ఐ మీన్ ఉన్న వాళ్ళందరూ, మా అన్న కూడా అంట, సురేష్ అన్న కూడా అంట. సో సార్ అంటే మీ మార్కో ఫిలిమ్స్లో ఖచ్చితంగా ఆ టైప్ ఆఫ్ ఒక పాట ఉంటుంది. అంటే మీరు కావాలని ఇట్లా చెయ్యాలి అని చెప్పి అలా క్రియేట్ చేస్తారా, లేదంటే కథకి అది అవసరం అన్నట్టు పెట్టడం జరిగిందా? 50-50 నాకు. అందరికి కూడా ఒక అమ్మాయి అనేది ఒక మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ఎ గాడ్. సో ఆటోమేటిక్గా దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం సినిమాలో జరుగుతుంది. ఆ రోజు మీరు అలా అనుకుని చేశారు కాబట్టి ఇప్పుడు రీరిలీజెస్ అప్పుడు ప్రతి ఒక్కరు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో. ఆల్మోస్ట్ ఆ గెటప్స్ వేసుకెళ్ళి మరి అందులో ఫస్ట్ ఆ అమ్మాయిలు ఏంజెల్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. ప్లస్ శాస్త్రి గారు లాంటి ఒక అద్భుతమైన పాటల రచయిత, దేవీశ్వర ప్రసాద్, మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్స్, సందీప్ చౌత, ఆర్ శశి ప్రీతం, ప్లస్ కెమెరామెన్, లొకేషన్స్, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్స్. ఫైనల్ గా వీటన్నిటికన్నా మీ విజన్ అయితే బాగుందని ఒప్పుకుంటాను. స్క్రీన్ మీద అమ్మాయి యాక్టర్ వెదర్ మేల్ యాక్టర్ ఫిమేల్ యాక్టర్ వాళ్ళకి కనపడతారు కాబట్టి మేజర్ షేర్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇంకొకటి ఇంతమంది కష్టం ఉంటుంది. అండ్ ఇంకొకటి రీసెంట్ గా చెప్తున్నటువంటి మురారి రీరిలీజ్ ఏదైతే అయిందో అప్పుడు థియేటర్ లో జరిగిన సందడి మీరు చూసారు. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఏ తరహా రచ్చన చేశారన్న చూసారు కదా, మ్యారేజ్ ఏదైతే ఉందో సార్, అది చూసిన తర్వాత వాట్ ఇస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ సార్? ఏంట్రా ఇది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అలా చేసుకోవడం చాలా తప్పు అనిపించింది, బాధ అనిపించింది నాకు. మన కల్చర్ కి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది, వెనకాల ఒక సెన్స్ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ థియరీ ఉంది, ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉంది దాని వెనకాల. అది అంటే వాళ్ళకి తెలియక కొంత ప్లస్ ఒక ఫ్యాన్సీ ఇమీడియట్ దీనికి పబ్లిసిటీ కొంత కెమెరాలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత దానివల్ల ఎక్కువ రియాక్ట్ అయ్యారు. గాడ్ ఫర్బిడ్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్, బట్ దట్స్ రాంగ్ ఐ ఫీల్. సార్ హాయ్. సార్ హాయ్. ఎక్కడ? ఇక్కడ. ఓకే శరత్ సార్, ఈ మూవీలో పర్టికులర్గా అంటే స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ట్రై కలర్స్ ని చాలా చోట్ల మీరు మ్యాచ్ చేయడం అంటే మూడు కలర్స్ అది అంటే ఏమైనా ఐడియా పెట్టుకొని చేశారా? చాలా ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేద్దాం. ఖడ్గం అనేది మన భారతీయ జెండా అనేది ఒక ఖడ్గం అని, అది ఒక క్లాత్ కాదు ఖడ్గం అని. దాని గురించి తప్పుగా మాట్లాడినా తప్పుగా ఆలోచించినా
దాని బట్ల తప్పుగా ప్రవర్తించిన ఆ థాట్ ప్రాసెస్ ఒక ఖడ్గం అయ్యి మనల్ని వేసేస్తాను. ఆ ఉద్దేశంతో ఖడ్గం అని పెట్టింది టైట్. కృష్ణవంశీ గారు సార్, ఖడ్గం ఫస్ట్ ఒక్క నిమిషం వెనకాల నుంచి అక్కడ వస్తాను. సారీ సార్, చెప్పండి. కంక్లూజన్ లేదు కదా దానికి, అందుకే లాస్ట్లో ఆ క్వశ్చన్ వేసాను. ఈ మారణ హోమానికి అంతం ఎప్పుడు ఎక్కడ? ఇవాళకి 35 ఇయర్స్ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. అవునండి, అవునండి, అవునండి. కృష్ణవంశీ గారు సార్, సో ఖడ్గం ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్, ఏ సీన్ ఫస్ట్ తీశారు, సో గుర్తుందా దాని గురించి? తిట్లు తిన్నాను ఫస్ట్ సీన్కి సార్. ఫస్ట్ షాట్ ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గర శ్రీకాంత్ను షఫీ చేజు మార్నింగ్ 3:30కి వెళ్ళి స్టార్ట్ చేసాం. 9:30 నుంచి శ్రీకాంత్ కొడతాడు అనుకున్నాను ఆ రోజు. అంటే తనకి ఆల్రెడీ పాపం నీ పెయిన్ ఉంది, నీ ఆపరేట్ అయింది. నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు పరిగెడతానే ఉన్నాం పాత బస్తీలో. నేనే పొరపాటున అన్నాను, నీ ఇష్టం పెట్టుకో, ఐఎమ్ రెడీ అన్నాను. ఆ మాట అంటాం అయిపోయాం. ఎక్కడెక్కడ పెట్టి ఎప్పుడు పరిగెత్తరా, సందులు పరిగెడతానే ఉన్నాను. నమస్కారం పెట్టి, అరే నీతో ఎప్పుడు నేను పెట్టుకోను. కృష్ణవంశీ గారు, నా ఇష్టం ఛానల్ నుంచి శివాజీరాజన్ అండి. 20 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు తీస్తారని నన్ను ఊరిస్తున్నారు సార్. అది ఎంతవరకు వచ్చింది? తీస్తారా, పోస్ట్ పోన్ చేస్తారా, ఉంటుందా ఉండదా? డబ్బులు తీసుకుని వచ్చేయండి, రేపే చేశారు సార్. అదే రెడీ. శ్రీకాంత్ గారు, మీకే. సో బేసిక్గా ఇందాక మీరు మాట్లాడుతూ నువ్వే నువ్వే అనే సాంగ్ మీకు ఎంతో ఫేవరెట్ అన్నారు. అదే నువ్వు నువ్వు, సో మీకే కాదు చాలా మందికి కూడా అది ఒక లవ్ యాంథమ్ లాగా వాళ్ళ లైఫ్ లో. సో ఇందాక మాట్లాడుతూ కొన్ని కొన్ని సీన్లు చేయటానికి నేను కొంచెం మొహమాటం సిగ్గుపడ్డాను అనిపించింది. మాకైతే స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది అక్కడ కనిపించలేదు. అంటే మీరు అంత బాగా చేశారు, బట్ అదేనే కాదు నాకు కొంచెం మొహం ఎక్కువ. సింగిల్ టేక్స్. ఇప్పుడు ఆ సాంగ్స్ మాంటేజ్ సాంగ్స్ అంటారు బేసిక్గా, కొరియోగ్రాఫ్డ్ సాంగ్స్ కాదు, ఐ మీన్ స్టెప్స్ తోటి ఉన్న సాంగ్స్ కాదు. అందుకనే కొరియోగ్రాఫర్ లేకుండా నేనే చాలా నా సినిమాలో వచ్చి చాలా పాటలు నేనే చేస్తాను. 3 డేస్ చేసాం, వియన్నాలో చేసాం. సో ప్రతి షాట్ ఫస్ట్ కన్సీవ్ చేసిన తర్వాత శ్రీకాంత్ తోటి, నేను శ్రీకాంత్ని, నువ్వు సోనాల్ బెంద్రే అని చెప్పి మేమిద్దరం చేసి, ఆ తర్వాత ఇప్పుడు నేను సోనాల్ బెంద్రే, నువ్వు శ్రీకాంత్ చేయరా అని మేమిద్దరం చేస్తుంటే ఆ అమ్మాయి చూసి సోనాలి మా ఇద్దరిని తిట్టి అప్పుడు తను చేశారు, అలా చేసాం సాంగ్. సో బాగా తనకి ఇంట్రోవర్ట్ కొంత, షైనెస్ కొంత, ప్లస్ గర్ల్స్ అనగానే కొంచెం అందు చాలా ఇంటిమేట్గా ఉంటాయి సీ షార్ట్స్. సో అవన్నీ సిగ్గుపడతా ఉండేవాడు, దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఒక టైం పడుతుంది. షఫీ గారు సో ఇందాక మాట్లాడతారు మీరు షూట్లో ఉన్నప్పుడు ఆయన అన్న ఒక మాట మీకు బ్లెస్సింగ్ లా ఉంది అనిపించింది అన్నారు కదా, ఏంటి ఆ మాట? ఏమన్నా చెప్పచ్చా బయటికి మీడియా, లేకపోతే అది మనసులోనే? ఆ మాట అమ్మ ఏంటి ఇంత ఇదిలో ఉన్నాడనేది అనే అర్థం ఏంటంటే, అంత ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడని. అంటే యాక్టింగ్ అనేది మేమంతా మామూలు జనరల్గా అంత అదే దాంట్లో ఉంటాడు. ఇంత మూర్ఖుడు ఏంటరా బాబు, ఈడేవడరా బాబా, ఆ ఉద్దేశంలో అన్నాం అన్నమాట. అదేం తిరతం కాదు, యాక్టర్గా ఇంత పర్ఫెక్షన్, అంత ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్నాడు, ఏమో ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు ఇతన్ని అనే టైప్ ఆఫ్ ఉద్దేశం అంతే. షఫీ గారు, ట్రూ అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ మీద మాత్రం బీభత్సమైన కోపం, అసలు జనాలకి కానీ అసలుకి బయట కూడా అసలుకి మీ మీద అటాక్లు కూడా జరిగే అవకాశం ఉందంట ఉంది అసలుకి. అంటే అంత బాగా జీవించారు నిజంగా, అంటే ఆ క్యారెక్టర్ అంత ఉంది కదా, మీకు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ మీ ఆ సినిమా చేస్తున్నప్పుడు? యాక్టర్గా నేనేం పనిచేసిన, అవును అలా కూడా 2-3 సందర్భాల్లో చాలామంది కోపం వచ్చింది.
ఈవెన్ అప్పుడు ప్రత్యేకంగా ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశారు ఎవరికి మన అప్పుడు కొంత అంటే ఫిల్మ్ రిలీజ్ అయ్యాక కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి కొన్ని చోట్ల నుంచి అబ్జెక్షన్స్ కొన్ని బ్యాన్ చేశారు కొన్ని చోట్ల ఒకరిద్దరు చనిపోయారు చాలా విచారకరం అప్పుడు ఏంటంటే స్పెషల్గా ఒక షో వేశారు అప్పుడు దేవేందర్ హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గా ఆయన ఇతను నిజంగానే పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా అన్నమాట అలాగా అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా అందులో పెద్ద పీట దర్శకుడికే ఇస్తాను నేను కృష్ణవంశి గారికి ఇస్తాను నేను చేసిన ఎందుకంటే అక్కడ మా ఇద్దరి మధ్యన ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఎలాంటిదంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం కోరుకుంటున్నాడో నేను ఊహించగలను నేను ఎలా చేస్తాను అంటే ఈవెన్ నేను ఏడిగా పనిచేస్తున్నప్పుడు 100 లెన్స్ పెడితే 100 లెన్స్కి ఎలాంటి యాక్టింగ్ చేయాలి 24 లెన్స్ పెడితే 24 లెన్స్కి ఎలాంటి కంపోజిషన్ బాడీ లాంగ్వేజ్ ఉండాలన్న అంటే ఆయన లెన్స్ చెప్పిన తర్వాత ఫలాన్ లెన్స్ అనేసి నేను యాక్టర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అవన్నీ సెర్చ్ చేసేవాడిని అన్నమాట సో ఇంత డీప్గా వెళ్ళడానికి తర్వాత నేను నేర్చుకున్న అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను తీసుకున్న ట్రైనింగ్ కానీ లేకపోతే నాకేంటంటే నేను ఏ పని చేసినా ఎంత శ్రద్ధగానే చేయాలనుకుంటాను నాకు ఇష్టమైన పని నాకు ఇష్టమైన వృత్తి నటన కాబట్టి ఆయన ఏం చెప్పినా దాన్ని నేను ఒక ఆత్మను దాంట్లో క్రియేట్ చేయడానికి నేను ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తాను నాకు చాలా ఇష్టం సో అంత బలంగా ఇంపాక్ట్ చేయడానికి నేను ఒక్కడనే కాదు నాకు ఇచ్చిన ఇన్పుట్స్ వంశీ గారు నాకు ఇచ్చిన ఇన్పుట్స్ నా మెథడ్ యాక్టింగ్కి ఆయన చాలా సపోర్ట్ చేశారు నేను ఎక్కడన్నా ఉండాలన్నా నేను ఎక్కడన్నా వెళ్ళన్నా నేను స్టడీ చేయాలన్నా ఒకటి చాలా జాగ్రత్త రా అని చెప్పేవారు జాగ్రత్త చేసేవారు ఇవన్నీ ఆ ప్రాసెస్లో నేను చాలా డీప్గా వెళ్ళడానికి ఆయన సహకారం లేకుండా ఉంటే ఆయన నన్ను యాక్టర్గా ఆ మెథడ్ యాక్టింగ్ని ఆ ప్రాసెస్ని అర్థం చేసుకునే ఒక దర్శకుడు దొరికినప్పుడు నటుడికి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్పేస్ దొరుకుతుంది ఆ స్పేస్ ఉంది కాబట్టి ఆయన నాకు ఇచ్చారు నా మెథడ్ యాక్టింగ్ అర్థం చేసుకున్నారు క్యారెక్టర్ని కూడా అలా నాకు ఇంజెక్ట్ చేశారు కాబట్టి నేను చెప్పగలిగాను నేను చేయగలిగాను వితౌట్ డైరెక్టర్ నా ఒక్కడి వల్ల ఏమయ్యేది కాదు అంతే హోల్ క్రెడిట్ గోస్ టు గురూజీ శ్రీకాంత్ గారు సార్ ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్ఎస్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందాక మీరు మాట్లాడినట్టు చెప్పినట్టు ఖడ్గంలో ఫర్ ద ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ హీరో అప్పటి వరకు అమ్మాయిలందరికీ ఒక రొమాంటిక్ హీరోగా కనిపించిన మీరు ఆల్ ఆఫ్ సడన్ సీరియస్గా ఎమోషనల్గా కోపంగా కనిపించేసరికి ఏంటి అని ఎలాగున్నారు అని చాలామంది అనుకుని ఉంటారు బట్ మీకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఖడ్గం గురించి ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మీరేమనుకున్నారు అండ్ అనుకున్నారా లైక్ నేను క్యారీ ఫార్వర్డ్ చేయగలనా ఇంతగా నన్ను యాక్సెప్ట్ చేయగలరా అని ఏమైనా అనుకున్నది ఉందా అండ్ ఆల్సో ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ కూడా ఇది ఆన్సర్ చెప్తే ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఓకే ద ఫస్ట్ అనుకున్నప్పుడు నేను వంశీ దగ్గర నుంచి నాకు ఆఫర్ రాగానే ఒకటే అనుకున్నాను అది ఎటువంటి క్యారెక్టర్ అయినా నేను చేసేద్దాం డిసైడ్ అయ్యాను నేను సబ్జెక్ట్ కూడా వినలేదు ఫస్ట్లో అరే వంశీ ఇట్లా వంశీ వచ్చి నాకు స్ట్రీట్ వంటి క్యారెక్టర్ ఉంది నీకు మంచి క్యారెక్టర్ అంటే నువ్వు నాకు సబ్జెక్ట్ చెప్పదు నేను చేసేస్తున్నాను ఒకటే మాట తర్వాత చెప్పాను అనుకుంటాను ఇట్లా ఉంటుంది క్యారెక్టరైజేషన్ చెప్పుకుని ఉంటారు బట్ నాకు భయం ఇలా ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ అంటే నేను చేయగలను కాన్ఫిడెంట్ ఎందుకంటే నేను విలన్గా చేశాను బిగినింగ్ సినిమాల్లో నేను విలన్గా చేయడం నాకు ఎమోషన్ అంటే చాలా ఇష్టం బాగా ఎమోషన్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం ఆ కాన్ఫిడెంట్ అంటూ నాలో ఉండేది బట్ అది నమ్మాలి కదా డైరెక్టర్స్ నమ్మాలి ప్రొడ్యూసర్స్ నమ్మాలి వంశీ నన్ను నమ్మాడు ఎందుకంటే పాత బస్తీలో మా షూటింగ్ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవాడు నేను ఫైట్ చేసినప్పుడు చూసి అంటే నాలో ఏం చూశారని వంశీ గారిని అడగాలి అసలు ఎందుకంటే ఆయన నా మీద డెఫినెట్గా శ్రీకాంత్ చేస్తాడని ఒక కాన్ఫిడెంట్తో నాకు ఆ క్యారెక్టర్ రావడం జరిగింది నా లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఓకే సో ఖడ్గం మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మీ క్యారెక్టర్ అండ్ అలాగే రవితేజ గారి క్యారెక్టర్ 3 పిల్లర్స్ ఆఫ్ ద మూవీ అనొచ్చు బట్ మీకు అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ వాళ్ళిద్దరిలో ఏ క్యారెక్టర్ వచ్చుంటే బాగుండేది ఆర్ నేను చేస్తే ఇంకా బాగుండేది అని అనిపించింది నా క్యారెక్టర్ నాదే రవితేజ క్యారెక్టర్ రవితేజ అనే వాడే చేయాలి ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజే చేయాలి యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది కదా విజన్ ఎలా ఎవరికైతే బాగుంటుంది బట్ నేను ఆ క్యారెక్టర్ నేను ఊహించుకోలేను ఎందుకంటే నా క్యారెక్టరే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ నాకైతే రవితేజ క్యారెక్టర్ అలాగే ప్రకాష్ రాజ్ ముగ్గురుది ఈక్వల్ క్యారెక్టర్ ఓకే డన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్